తన ప్యానెల్ ని ప్రకటించాడు. ఆ తర్వాత మీరు ఇండివిజువల్ గా పోటీ చేస్తా అన్నారు, తర్వాత ప్రకాష్ రాజు గారు ప్యానెల్ లో చేరారు. ఈ ఈ రెండు కారణాలు మీ మీద జరుగుతున్న వ్యక్తిగత దాడులకు కారణం అనుకుంటున్నారా? నేను ఫస్ట్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేద్దాం అనుకున్నమాట. వాస్తవం నన్ను ఫస్ట్ ఫోన్ చేసి అంటే నరేష్ గారు నాకు అసలు సంబంధమే లేదు అది అన్నారు. నాకు అదర్ ప్యానెల్ ఇట్లాగా విష్ణు గారు కంటెస్ట్ చేయబోతున్నారు యాజ్ ఎ ప్రెసిడెంట్, మీరు సపోర్ట్ చేయండి అన్నారు. నేను అన్నా నాకు అసలు అప్పటి వరకు అసలు ఎనానిమస్ మాట మరి ఎప్పుడు వచ్చిందని అదే నాకు అసలు తెలియదండి. పక్కనే ఉంటారు నా పక్కనే రోజు ట్రావెల్ అవుతారు అందరూ. అటు కృష్ణరాజు గారు చెప్పలే, మరి సోకాల్ డిఆర్సీ చెప్పలే, ఎవరు చెప్పలే. ఇప్పుడు మా ఏంటి ఇంకొకటి నరేష్ గారు ముఠానాయకుడు అంటారు ఆయన. మాట్లాడితే మన మీటింగ్లంతా విన్నాం, ముఠానాయకుడు నడిపిస్తున్నారని. ఆ ముఠానాయకుడు ఎవరని మీరు అడగట్లే. సరే అది పక్కన పెడితే ఓ ముఠానో ముఠానాయకులనో ఒక డిఆర్సీనో అని క్రియేట్ చేసుకున్నదే నరేష్ గారు. ఎందుకు మెంబర్లందరూ మేమందరం కలిసి ఏమయ్యా నువ్వు చెప్పు చెయ్యి ఏంటి ఈ ఫారెన్ ప్రోగ్రామ్ ఏంటి ఎందుకు దీన్ని ఒప్పుకున్నావు నువ్వు చెప్పని అడిగితే దీనికి సమాధానం చెప్పకుండా ఒక ముఠాని క్రియేట్ చేసుకొని వాళ్లతో మమ్మల్ని మీరు మాట్లాడకండి అని మా నోరులు నొక్కేసి ఆయన ప్రెసిడెంట్గా కంటిన్యూ అయ్యాడు. అవునా కదా? సో ఆ ముఠా నాయకులను తెచ్చుకున్నది ఎవరు చేసుకున్నది ఎవరు? ఆయనే కదా. మరి ఎందుకు ముఠా నాయకుడిని ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన? అది కూడా మీరు అడగాలి. మీరేం అడగరు, ఆయన చెప్పిన అన్ని మీరు వింటారు. సరే ఇప్పుడు నేను ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్. బట్ అట్ వన్ పాయింట్ నాకు విష్ణు గారు అటు ప్రకాష్ రాజు గారు ఓ హోరా హోరీ యుద్ధం స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే చిచ్చి ఇప్పుడు ఈ మధ్యలో నేను మళ్ళీ ఒక మూడో వ్యక్తిగా అక్కడ నిలబడి నేను మళ్ళీ ఒక ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నానని చెప్పి మళ్ళీ నేను ఒక ప్యానెల్ని సెట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకుంటున్నా మెంబర్స్కి మంచి చేద్దాం అనుకుంటున్నా. నేను ఇలా చేసినందువల్ల మెంబర్స్ని ఇంకా కన్ఫ్యూషన్లో పడేయడం తప్ప వాళ్ళకి ఏ విధంగానూ నేను సహాయం చేయలేను అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించి, ఎందుకంటే ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలతో నేను డెఫినెట్గా పోటీ పడలేను. అందులో ఏమైనా స్ట్రైట్గా ఉంటే మాట్లాడతాం, అది అసలు వర్కౌట్ కాదని నాకు అర్థమైన తర్వాత జెన్యున్గా ఇటు సపోర్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రకాష్ రాజ్ గారి దగ్గర చూసింది మనం ఏదన్నా చెప్తే ఆయన వింటాడు. హీ హ్యాజ్ ఎన్ ఇయర్ టు లిసన్. సో ఓకే రేపు మనం చాలా అనుకున్నాం ఈ విషయాలన్నీ చెప్తే ఆయన వింటాడు, మనం చెయ్యొచ్చు, పని చేసే అవకాశం ఉంటుంది అన్న నమ్మకంతో అటువైపు వస్తే విష్ణు వినడా అని అడక్కండి. విష్ణు వెనక నరేష్ ఉన్నాడు కాబట్టి నరేష్ వినడు, అది నాకు తెలుసు. నేను 2 ఇయర్స్గా నేను అతనితో ట్రావెల్ చేసి ఫైట్ చేసి మేము ఇన్ని చూసాం కాబట్టి కుదరదు, నేను ఇట్టా కంటెస్ట్ చేద్దాం అని అనుకున్నా. నెక్స్ట్ మీరు ప్రకాష్ రాజు గారి ప్యానెల్లోకి వచ్చినప్పుడు నరేష్ గారు ఇంకా మేం మద్దతు ఏం ప్రకటించినట్టు లేరండి, తర్వాత ప్రెస్ మీట్లో అంటే 2 డేస్ ముందు ఆయన మద్దతు అని నేను ఓపెన్గా చెప్తున్నా నేనే సపోర్ట్ అని 2 డేస్ ముందు అన్నారు ఆయన. అసలు అందరూ మేమంతా వణికిపోయాం అసలు ఆ ప్రెస్ మీట్ చూడు, అమ్మో నరేష్ పబ్లిక్గా చెప్పేశాడు మేమేమైపోతామని అసలు వణుకు. ఇప్పుడు కూడా నాకు చెమటలు పడుతున్నాయి. సో అది అంతకు ముందు ఆల్రెడీ ఆయన కృష్ణుడిని అర్జునుడిని అన్ని చెప్పారు, మీరు వినలేదా? ప్రెస్ మీట్ సార్ ఆయన అంతకు ముందే ఆయన మద్దతు విష్ణు గారికి అన్నది ఇండైరెక్ట్గా చాలా సార్లు చెప్పేశారు. నరేష్ మద్దతు ఇవ్వటం వల్ల మీరు విష్ణు ప్యానల్కి వెళ్ళలేదు అంతేనా? 210% నరేష్ గారు మద్దతు అని కాదు, నరేష్ వెనుకుంటాడు, నరేష్ ప్లానింగ్లోనే అన్నీ జరుగుతుంటాయి. ఇంకా మనకెందుకు అక్కడ ఏం జరుగుతుందో మనకు ఫ్యూచర్ తెలిసిపోతుంది కదా. ముందేమంటే దుర్బిణి వేసిన చూస్తున్నట్టు ఇట్లా మనకు క్లియర్గా ఏం జరుగుతుందో అక్కడ అర్థమైపోవడం. ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇంకా ఎన్నికల గడువు ముగికి ముందే ముందస్తుగా వెళ్ళిపోయి ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కనిపించారు, అది అది కాదండి. వన్ ఎప్పుడు మనకి జనవరిలో డైరీ లాంచ్ జరిగినప్పుడే ఆ ప్యానెల్లో వాళ్ళు ఎవరు నరేష్ని యాక్సెప్ట్ చేయలే, ఆ తర్వాత నరేష్ భయపడి పెద్దవాళ్ళందరినీ దించుకొచ్చారు. కృష్ణ గారు పాపం పెద్ద ఆయన ఆయన, సో వాళ్ళు ఆయనకి పాపం నిజంగా తెలియదు ఈ విషయాలని తెలుసుంటే ఆయన డెఫినెట్గా నరేష్ని తిడతారు, అది నాకు కూడా తెలుసు ఎందుకంటే నాకు ఆ కుటుంబం అంత బాగా తెలుసు. సో ఆయన ఏంటి 1 ఇయర్ ముందే వీళ్ళు ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు, వీళ్ళెవరు అసలు మేము ప్రెసిడెంట్గా తనని కన్సిడర్ చేయమని చెప్పేశారు. అప్పుడే నేను మధ్యలో ఉండే యాజ్ అ జనరల్ సెక్రటరీ ఇది కరెక్ట్ కాదు, ఈ టర్మ్ కంప్లీట్ అయిందో అది కోవిడ్ పీరియడ్ ఇట్లా చెయ్యొద్దని చెప్పి ఆ మెడిక్లెయిముల దగ్గర నుంచి కొట్టుకుంటుంటే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి చేసుకుంటూ వచ్చా. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు మేము యాజ్ అ సపరేట్ గ్రూప్ మేము కంటెస్ట్ చేసి నరేష్కి అగెన్స్ట్గా మేము గెలవాలి అన్న థాట్తో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ప్రకాష్ రాజు గారిని అడిగారా లేకపోతే ప్రకాష్ రాజు గారు ఆల్ నెలని అడిగారు, ఏదో వాళ్ళు ఒకటి ఫామ్ అయ్యారు ఒక గ్రూప్. వాళ్ళు చెప్పారు రేపు ఎలక్షన్ అనేది వచ్చినప్పుడు మేము ఇలా కంటెస్ట్ చేస్తామని ఆయన ముందొచ్చి చెప్పారు. కానీ అంతవరకు ఈ ఎనానిమస్గా ఒకళ్ళని ఎలెక్ట్ చేద్దాము విష్ణునే నిలబడాలి ఆ నలుగురు పెద్దోళ్ళు డిసైడ్ చేశారు అన్న సంగతి మటుకు ఎవరికీ తెలియదు.
ఏమో తెలుసుంటే ప్రకాష్ రాజు గారు కూడా వచ్చిండేవారు కాదేమో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు సొసైటీలో ఆల్రెడీ మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం లేడీస్, మళ్ళీ కొత్తగా మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని. అవును అవును. సో మనకి ఇప్పుడు ఇండస్ట్రీ విషయాలు మాట్లాడుకుంటే పోసాని గారు కూడా ఇంట్లో వాళ్ళ వరకు వచ్చేసినాయి ఆయన మాటలు. యాజ్ ఎ మా జనరల్ సెక్రటరీగా ఎలా చూస్తారా? నాకు అస్సలు నచ్చలేదండి అలాగ మాట్లాడడం, చాలా 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 తప్పు. అది పోసాని మురళి గారు అవ్వచ్చు ఎవరవ్వచ్చు, నాకేమి పవన్ కళ్యాణ్ గారు చుట్టం కాదు, నాకెవరూ కాదు. బట్ బేసికల్గా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వాడిన పదజాలం, నేనైతే ఇండస్ట్రీలో చాలా స్ట్రాంగ్ యాక్షన్ దానికి తీసుకొని ఆయన మీద ఇమీడియట్గా ఆయనని బ్యాన్ చేయాలా, లేకపోతే ఇంకోసారి ఇట్లాంటిది రిపీట్ అయితే బ్యాన్ చేయాలా, ఏదో ఒకటి మాట్లాడాలండి. ఒక భయం లేకుండా, ఒక నోటికి అదుపు లేకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, ఆయన వైఫ్ గురించి, ఆయన పిల్లల గురించి. ఏంటండి ఇది? ఆయనకి పిల్లలు లేరా పోసాని మురళి గారికి? ఇప్పుడు అడిగితే మళ్ళీ ఆయన అనొచ్చు నేను పొలిటికల్గా మాట్లాడని సినిమాగా కాదని. ఇంకా అలాగంటే మనం ఏం చెప్పలేం, ఎందుకంటే ఆయన ఆ పార్టీలో ఉన్నారు, ఈయన ఆ పార్టీలో ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో, ఆయన ఒక రెప్యూటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక రైటరు, అలా మాట్లాడడం మటుకు 110% తప్పండి. దాని మీద ఇండస్ట్రీ సరిగ్గా ఒక యాక్షన్ తీసుకోవాలి. మేము మా ఇప్పుడు లేదు, మేము మా ఎలక్షన్ అయిన తర్వాత తీసుకుంటామేమో, అట్లీస్ట్ ఫ్యూచర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అయితే ఆపాలి అని అయితే నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. అది 110% తప్పండి. అది ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు పోసాని గారు, మీరు డైరెక్ట్ పోదాం, మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి. అది ఏం మాటలు, చాలా తప్పండి. మేడం ఇప్పుడు మీరు అంటున్నారు పోసాని ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు యాక్టివ్ లేదు కాబట్టి ఓకే, గెలిస్తే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారా? మా ప్యానెల్ గెలిచి మేమందరం గెలిస్తే తప్పకుండా ఈ చర్య మీద యాక్షన్ తీసుకునే రైట్ మాకు ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే ఈ ప్యానెల్ రావడానికి ముందు జరిగింది కాబట్టి. తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మటుకు 210% యాక్షన్ తీసుకుంటాం సార్. ఓకే. రెండోది మేడం, మీరు ఇప్పటిదాకా మీరు సుదీర్ఘంగా చెప్పారు చెక్కుల విషయం అనుకోండి, ఇండ్ల విషయం అనుకోండి, వీటన్నింటినీ తప్పుడు ప్రచారం చేస్తుండండి. అయితే మొన్న ఇదే ఇది చెప్పుకుంటూ పోతుండండి, ఒక కంటిన్యూ చేయండి. ఇది చెప్తూనే నరేష్ గారు ఒక పదం వాడారు, స్పాన్సర్ టెర్రరిజం అని వాడారు. అంటే ఆయన మీ గురించి చెప్తూనే ఇవన్నీ వాడారు. అంటే మీరు ఎవరి దగ్గర స్పాన్సరు, మీకు ఎవరు స్పాన్సర్ చేశారు, ఎట్లా టెర్రరిజం కొద్దిగా? అంటే నాకు కూడా ఆ మాటకు అర్థం కాలేదు, స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే నేను నాకు నిజంగా అది అర్థం కాలేదు. మీకేమైనా అర్థం అయితే చెప్తే నేను దానికి సమాధానం చెప్తా. మీ మీ పై నా పైన అవును అవును అవును. అదే పెన్షన్ చెక్కులు పెట్టలేదు, చెక్కులు తీసుకెళ్ళిపోయారు. అవును అదే సార్. ఇప్పుడే అదే ఇప్పుడు స్పాన్సర్డ్ టెర్రరిజం, టెర్రరిజం అంటే ఇప్పుడు నేను చెక్కులు తీసుకెళ్ళిపోవడం టెర్రరిజమా, ఆయన చెప్పిన ప్రకారం ఆ ఎలిగేషన్స్ టెర్రరిజమా, ఏది టెర్రరిజం? ఆయన ఏం మీన్ చేస్తాడు నాకు నిజంగా అర్థం కాలేదు. బట్ నేను చెప్తా ఆయన ఏం మీన్ చేస్తే నాకు ఎందుకు కానీ అంత బుర్ర నాకు లేదు, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. సరే, బేసికల్గా నా వరకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఆయన ఏ పని చేసినా అడుగడుగుకి అడ్డం పడ్డానికి ఆయన ఏం చేశాడో ఆయనకు తెలుసు. ఆయన చేసింది చెప్పమని మాట్లాడితే ఆయన కూడా చెప్తారు, నేను నెల నెల 20,000 ఇస్తా ఏది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. విజయ నిర్మల గారు ఆవిడ 15,000 ఇచ్చేది, నేను ఇప్పుడు 20,000 చేస్తాను, నేను నెల నెల ఇస్తా. మొన్న కోవిడ్ టైంలో నేను 14,00,000 ఇచ్చా, మనిషికి 10,000 ఇచ్చా, నేను మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ చేశా, లైఫ్ ఇన్సూరెన్స్ చేశా. అది ప్రతి ఒక్కరు చేస్తున్నారండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మురళీమోహన్ గారు ఉన్నప్పటి నుంచి మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సెస్ వెళ్తున్నాయి, లైఫ్ ఇన్సూరెన్సెస్ వెళ్తున్నాయి. ఈయన కొత్తగా ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇంకోటి కూడా ఆయన అన్నారు, టీఎన్ఆర్ గారికి లైఫ్ ఇన్సూరెన్స్ రాకుండా ఉండడానికి జీవిత గారే కారణం, ఆవిడ సంతకం పెట్టలేదు. నేను ఎందుకు సంతకం పెడతానండి? నాకు అర్థమే కదా, ఆవిడ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎల్ఐసి అనేది ఎలా ఉంటుంది, మనం ఇయర్కి తీసుకుంటాం, మీ అందరికీ తెలుసు కదా. అంటే ఆయన చదువుకున్నాడు చదువుకోలేదు నాకు అర్థం కావట్లేదు. ఇయర్కి తీసుకుంటాం, ఎవడో ఒక కంపెనీకి ఇస్తాం, మొత్తం మెంబర్స్ డీటెయిల్స్ ఇస్తాం. ఎవరిస్తారు? ఆఫీస్ స్టాఫ్ మొత్తం మెంబర్స్ డీటెయిల్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వాళ్ళకి మనం చెక్కులు ఇస్తాం. ఆ తర్వాత మనిషి ఎవరు చనిపోయినా 3,00,000 ఇస్తారు. ఈ డీటెయిల్స్ ఒకవేళ టీఎన్ఆర్ గారి గురించి డీటెయిల్స్ వెళ్ళలేదంటే ఆఫీస్ స్టాఫ్ మిస్ చేసి ఉండాలి. ఆఫీస్ స్టాఫ్ మిస్ చేశారు, ఎందుకు మిస్ చేశారు అడిగాం. ఆఫీస్ స్టాఫ్ ఏమన్నారు, అమ్మ మెంబర్స్ మాకు ఇవ్వలేదు. మెంబర్ ఇవ్వకపోతే ఆఫీస్ స్టాఫ్ ఏం చేయగలడు? అప్పటికి కూడా మేమేం చేసాం, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని దీన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం ఉంటే చెయ్యండి అని అన్నాం. కానీ తర్వాత ఆ మెంబరు డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు. టీఎన్ఆర్ గారికి
ఎల్ఐసి వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం. అలా లేని పక్షంలో మళ్ళీ సమ్ ఎవరైనా ఒకలో ఇద్దరు మెంబర్స్ మిస్ అయితే మనం డిపాజిట్ కడతాం కదా, అందులో మనకి యూస్ కాని డబ్బులు మళ్ళీ మనకు తిరిగి వస్తాయి. సో ఆ తర్వాత అది ఈసీ కమిటీ చేతిలోనే ఉంటుంది. సో అది మనము డిక్లేర్ చేసి ఇద్దాము ఆ ఒకలో ఇద్దరు మెంబర్స్కి జరగకపోతే అని అనుకున్నాం. సార్ ఇది ఇంత హెల్దీగా జరిగిన డిస్కషన్ సార్, ఇందులో జీవిత గారు ఎల్ఐసీకి ఎందుకు సంతకం పెట్టదు? అలాగే మెడిక్లెయిమ్, నేను చెప్పా మెడిక్లెయిమ్ గత 4 నెలల నుంచి 4 టర్మ్స్ నుంచి జరుగుతున్న మెడిక్లెయిమ్ పద్ధతి బాగాలేదు సార్, కొంచెం బెటర్గా చేసుకుందామంటే అది వాళ్ళు వినలేదు. విననప్పటికీ కోవిడ్ టైంలో 80 లాక్స్ కట్టాం. మిగిలిన మెంబర్స్ అందరూ కూడా వచ్చి గోల్ చేశారు, ఏదంటే ఫండ్లోంచి తెచ్చి కట్టేశారంటే ఒకరోజు నాకు నరేష్ గారు ఫోన్ చేసి టెన్షన్ పడిపోయి జీవితం ఇలాగ అడుగుతున్నారు మనం ఏం చేయాలని అంటే, ఎవరు అడుగుతున్నారు చెప్పండి నరేష్, నేను వచ్చి మాట్లాడతానని నేను సోకాల్ డిఆర్సీ కమిటీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను అడిగా, ఏ సార్ ఈ డబ్బులు కట్టాం, మాకు ఒక ఫండ్ ఉంది, ఆ ఫండ్ని బిల్డింగ్ కట్టడానికే అని ప్రొక్యూర్ చేశామని చెప్తున్నారు, కానీ ఈరోజు బిల్డింగ్ కంటే ముఖ్యం ఏమిటండి, ప్రజలు మెంబర్స్ జీవితాలు. ఈ కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడింది. 90 లక్షలు కడితే 130 లక్షలు వాడుకున్నారు మెంబర్స్. మంచే కదా జరిగింది, మెంబర్స్కే కదా జరిగింది. మెంబర్స్ చనిపోతే వాళ్ళ మీద తాజ్మహల్ కట్టినట్టయితే బిల్డింగ్ కట్టుకోం కదా మనం. నేను చెప్పా అది, ఈ మాట ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మొన్న ప్రెస్ మీట్లో, అస్థిపంజరాల మీద బిల్డింగ్ కడతావా అంటున్నాడు. వణికిపోయి నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి, జీవితం అర్జెంటుగా రావాలి ఇలా అడుగుతున్నారని. ఇంకేం మాట్లాడాలి నేను వాళ్ళ గురించి? సో స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నది, నేనేం టెర్రరిజం చేశానో నాకు అర్థమైతే నాకు ఎవరు స్పాన్సర్ చేశారో నేను తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరైనా మీకేమన్నా తెలిస్తే నాకు చెప్తే వాళ్ళ గురించి నేను విశ్లేషిస్తాను, చెప్పండి. మా ఎకనామికల్గా అంటే మాకు విరాళాలు సేకరించడం లేకపోతే ప్రోగ్రామ్స్ చేసి మాని ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయడం అనేది మెయిన్ మోటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మీరే చారిటీ చేయాలన్నా కూడా డబ్బులు అక్కడి నుంచే వస్తాయి కాబట్టి. ఈ 2 ఇయర్స్గా మా ఎకనామికల్గా అంటే కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ ఎంత పుంజుకుంది, ఎంత ఖర్చు అయింది? సార్ నేను ఒకరోజు ఎలాబరేట్ ఇంటర్వ్యూ ఇచ్చానండి, అది ఉండే ఉంటుంది యూట్యూబ్లో. ఈ 2 అండ్ హాఫ్ ఇయర్స్గా మేము బేసిక్గా ఏమీ ఫండ్ రేజింగ్ ఇష్యూస్ ఏమీ చేయలేదు, ఫండ్ రేజింగ్ చేయలేదు. మాకి ఒక 1 crore వరకు వచ్చింది, 1-10 lakhs మేము డొనేషన్ ఇచ్చింది, ఇంకొకటి ఏదో అటు ఇటు ఒక 30 లక్షల వరకు డొనేషన్స్, అండ్ దెన్ అబౌట్ 80 lakhs మెంబర్షిప్స్ వచ్చాయి. దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్కమ్ వీ హ్యాడ్ ఫర్ మా. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్రెడీ మనకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్లో వచ్చే ఇంట్రెస్ట్లతో ఆఫీస్ మెయింటెనెన్స్ జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఎందుకు ఫండ్ రేజింగ్ యాక్టివిటీస్ చేయలేకపోయాము అంటే, 1 కోవిడ్, 2 కోవిడ్కి ముందు ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఈ ఫండ్ రేజింగ్ యాక్టివిటీ దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా వచ్చింది. ఒక ఫారెన్ ఈవెంట్ ఓకే చేసుకుందామంటే నరేష్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఎవరికో మనం చేసేద్దామంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కూడా నేను అన్న మేబీ వాళ్ళు మంచోళ్ళేనేమో కూర్చొని మాట్లాడకుండా అయిపోయేది. ఎప్పుడైతే సార్ మీరు వచ్చి నేను అన్నాను మీరు ఏదో చేస్తానంటున్నారు, సార్ ఇది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. మనం ఒకసారి ఎందుకు కరెక్ట్ కాదని నలుగురిని కూర్చొని మాట్లాడుకుంటేనే కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలిసేది. మీరు మాట్లాడుకునే అవకాశం ఇవ్వకపోతే నేను ఫిక్స్ అయిపోతా కదా మీరు రాంగ్ అని. డెమోక్రసీ లేదండి మాలో, డెమోక్రసీ లేదు విత్ నరేష్. లాస్ట్ టైం లేదు, 210% లేదు. మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది ఇప్పుడు? మా ఫ్యామిలీ సఫర్ అయింది చెప్తున్నాగా, ఎంత సఫర్ అయింది అంటే అసలు మాకు అవసరమా రాజశేఖర్ గారితో ఆ రోజు డైరీ దీంట్లో? అక్కడ ఆ రోజు పెద్దవాళ్ళు తప్పు చేశారు, చిన్నవాళ్ళు తప్పు చేశారు. నేను ధైర్యంగా చెప్తా, ఏమండి రాజశేఖర్ గారు ఏమన్నా చిన్న హీరోనా కాదు కదా, మీతో పాటు వచ్చిన హీరో, మీ అందరితో పాటు మీకు ఎంత హిట్లు ఉన్నాయి అన్ని హిట్లు ఆయనకు కూడా ఉన్నాయి, ఆయన ఏమైనా చిన్నపిల్లవాడు కాదు కదా. ఆయన వచ్చి ఆయన ఒపీనియన్ చెప్తుంటే మీరు ఎందుకు వినరు స్టేజ్ మీద? పోనీ ఆ ఒపీనియన్ ఆయన ఏమైనా తప్పు చెప్పారో అక్కడున్న 15 మంది 16 మంది లెటర్లు రాసి పంపిస్తే అదే ఒపీనియన్ రాజశేఖర్ గారు చెప్పారు ఆ రోజు. లెటర్లు రాయలేదా? ప్రతి మెంబర్కి లెటర్ పంపించలేదా? ఒక రసాబస్ అయితే అయింది కదా, అయ్యిందండి. ఆ రసాబాస్ ఎవరు చేశారు? ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడేసి వెళ్ళిపోయింటే ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడిన తర్వాత సరే రాజశేఖర్ గారు చెప్తున్నారు ఒక డిఫరెంట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందరం కలిసి సాల్వ్ చేస్తామంటే అయిపోయింది కదా. రాజశేఖర్ గారు మాట్లాడొద్దని నువ్వు కూర్చోవని ఇలా అనడం వల్లే కదా రసాబాస్ అయింది, అవునా కాదా నేను చెప్పేది? బట్ అప్పటికి కూడా నేను సారీనే చెప్పా అందరికి. ఎందుకు చెప్పా? ఇలాగ అంటారనే చెప్పా. ఏ విధంగా రసాబాస్ రాజశేఖర్ గారు చేశారు ఆ రోజు? ఏది జరిగినా ఏమైనా ఎందుకు జీవితాన్ని రాజశేఖర్ని టార్గెట్ చేస్తారు? మాకెవరో లేరా వెనక సపోర్ట్ చేయడానికి? అది కాదు కదా. ఇప్పుడు నాకు ప్రకాష్ రాజ్ గారు అలా అంటుంటే నాకు అలాగే అనిపిస్తుంది, ఎందుకు ఆయన అలా అంటున్నారు? ఆయన వచ్చి ఎందుకు మంచి చేయకూడదు ఇక్కడికి? నేను అదే అడిగాను, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్, అదే హెడ్ ఫర్ ఆల్ ద అసోసియేషన్స్. దానికే వేరే లాంగ్వేజ్ వాళ్ళు లేరా? సునీల్ నారాయణ గారును నారాయణ దాస్ నారాయణ గారు వాళ్ళిద్దరు తెలుగు వాళ్ళ?
మీ ఎందుకు ప్రతిదానికి జీవితాన్ని రాశారు? రాజశేఖర్ గారిది తప్పని మీరు ఎవరిని అనగలరా ఆ రోజు? తెలుగు వాళ్ళు ఇక్కడ లేరా అనే ఒక మాట కూడా వినిపించింది. అదే అంటున్నానండి, తెలుగు వాళ్ళు ఇక్కడ లేరా. సరే, తెలుగు వాళ్ళు ఉన్నారు. గత 4 టర్మ్స్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు వాళ్ళే ఉన్నారు. కాదనడం లేదు, తెలుగు వాళ్ళే ఉండాలని ఏమైనా రూల్ ఉండిందా పోని? మీరు పెట్టుకున్నారా బైలాస్లో? లేదు కదా. ఉండుంటే ప్రకాష్ రాజు గారు వచ్చి ఉండేవారు కాదు? మీకు అంత థాట్ ఉండుంటే మీరు పెట్టుండాలి. ఇప్పుడు మరి ఎలాగ విషయాలలో నడిగర సంఘంలో ప్రెసిడెంట్గా పనిచేసారు, అతను తెలుగుడే కదా. మరి అలా కనలేదు కదా, తమిళోడే ఎందుకు, తమిళోడే ఉండాలి తెలుగులో. చాలా అదే అభిప్రాయంతో వీళ్ళందరూ ఓపెన్ హార్టెడ్గా నన్ను ప్రేమిస్తారని వచ్చాడు ఆయన. సరే, మీరు అదొక మాట అనేసి వదిలేయండి. సరే, మీరు తెలుగు వాళ్ళు కాదు, మేము వద్దు. మీరు ఎందుకు మెంబర్స్కి రుద్దుతున్నారు? దానినే ఎందుకు పెద్ద ఒక ప్రాంతీయ ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూ లాగా ఒక పెద్ద డివిజన్ తీసుకొచ్చే లెవెల్లో ఎందుకు దాన్ని డ్రైవ్ చేస్తున్నారు? లీవ్ ఇట్ టు మెంబర్స్ కదా, మీరు చెప్పాల్సింది చెప్పేశారు. లీవ్ ఇట్ టు మెంబర్స్, లెట్ మెంబర్స్ డిసైడ్. అంటే ఇప్పుడు అదే అంటున్నా, మీరు బీజేపీలోనే ఉన్నారు ఇప్పుడు కూడా అనుకుంటా. దీంట్లో నరేష్ గారు మొన్న చెప్పిన దాంట్లో ఈ లోకల్ నాన్ లోకల్, అంటే నాన్ లోకల్ మీన్స్ ప్రెసిడెంట్కు నాన్ లోకల్ ఉండకూడదు అన్నది ఆయన వాదన. దాంతోపాటు మోడీ గారిని ఆయన తీసి మాటలు అన్నాడు ప్రకాష్ రాజు. ఆయన చేతుల మాను పెడితే మనం ఎలా బతకాలి అని కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశాను. సార్, ఇప్పుడు మాలోనే అందరం బీజేపీగా ఓటేశామా చెప్పండి సార్? లేదు కదా. ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఉండింది, బీజేపీ ఉండింది, అన్ని పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్ ఉండింది. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకున్నాం. అసలు మామూలుగా చెప్తున్నా, సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రపంచ ఇండియా మొత్తం బీజేపీకే ఓటేసింది అంటే ఇండియా మొత్తం ఓకే అంటే ఒక ప్రకాష్ రాజు గారు తప్పన్నారని అనుకుందాం. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చండి. ఇప్పుడు ఈ మాలో కూడా ప్రకాష్ రాజు మా ప్రెసిడెంట్ కాకుండా ఉండడానికి ఆర్ఎస్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, తెరవ వెనుక మంత్రాంగం చేస్తున్నాను ఒక చర్చ అయితే ఉంది. అదే అండి, నేను దానికి చెప్తున్నా. ఇప్పుడు మరి అలా ఉంటే నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నాకు కూడా రావాలి కదా, రావాలా వద్దా? మరి అలాంటప్పుడు నన్ను ఇగ్నోర్ చేసి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు, మిగిలిన వాళ్ళకి మటుకు మాట్లాడతారా? లేదు కదా. సో నాకు తెలిసి ఏమండి, సినిమాని దయచేసి పాలిటిక్స్తో ముడిపెట్టకూడదండి సినిమాని. మేబీ సినిమా ఆర్టిస్టులు పాలిటిక్స్లో వెళ్ళొచ్చు, పొలిటీషియన్స్ వచ్చి యాక్ట్ చేయొచ్చు, 2 డిఫరెంట్ ఎంటిటీస్ అండి. సినిమాకి అందరూ కావాలి, జగన్ గారు కావాలి, మనకి కేసీఆర్ గారు కావాలి, అటు మోడీ గారు కావాలి, మన రేవంత్ రెడ్డి గారు కావాలి, కాంగ్రెస్, అన్ని పార్టీలు కావాలండి. ఎట్లా హౌ కెన్ వీ సర్వైవ్? వీ కెన్ నాట్ సపోర్ట్ ఎనీ ఇండివిజువల్ పార్టీ అండ్ ఇండివిజువల్ పర్సన్. ఇట్స్ సింపుల్ లాజిక్. మరి ఇంత చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా, ఇంత డిసిప్లిన్ ఉన్న ఫ్యామిలీస్ అని చెప్పి అసలు అట్లా ఎట్లా మాట్లాడతారు అంటే, ఆర్ వీ నాట్, అంటే అసలు మనం ఎక్కడున్నాం? మనం ఇంకా మన పురాతన కాలంలో ఆది మానవుల లెవెల్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాం ఈరోజు? అది కాదు కదా. నేను మీరు మంచి ప్రశ్న అడిగారండి, నేను చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్. నేను ఇందాక ఇండైరెక్ట్గా నా మాటల్లో చెప్పాను, మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా అందరూ చెప్పేది వినండి, అందరూ చేసేది చూడండి. ఇళ్ళకి స్వీట్ ప్యాకెట్లు పంపించి బొట్లు పెట్టి పిలిచిన, ఫోనులు చేసి బెదిరించిన, లేదు శాలువాలు కప్పి పేర్లు రాసుకున్నా, ఏది జరిగినా, అంటే ఇవన్నీ కూడా మెంబర్స్ నాకు చెప్పినవే నేను చెప్తున్నా. అయ్యో ఏమండి మమ్మల్ని పిలిచారు, షాల్ కప్పారు, ఏంటో ఒక బుక్ పెట్టుకున్నారు, అందులో మా పేరు నోట్ చేసుకున్నారు అని మెంబర్స్ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఏదన్నా జరగచ్చు, చాలా సంతోషం, మిమ్మల్ని పిలిచారు, సత్కరించారు, మీ పేరు రాసుకున్నారు. మీరు ఎవరికి ఓట్ చేస్తారన్నది మీ ఇండివిజువల్ ఒపీనియన్ అండి. దయచేసి ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఏ ఫోన్ కాల్స్ అన్నా రావనివ్వండి, పొలిటికల్ పర్సన్స్ అని చెప్పనివ్వండి, ఏదన్నా కానివ్వండి, అటు మా సైడ్ నుంచి వచ్చినా ఏ సైడ్ నుంచి వచ్చినా ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం మనకి లేదు. నేను ఇప్పుడు ఈరోజు ప్రకాష్ రాజు గారి ప్యానల్ నుంచి నేను పోటీ చేస్తున్నా, నాకు ప్రకాష్ రాజు గారు రేపు ఏదైనా నచ్చని చెప్తే నేను చేయను సార్, నాకు ఈ మాట ఇది నచ్చలేదు నేను చేయను అని చెప్తా. అలా మనం బ్రతకాలి. మేడం ఓన్లీ షాల్వాలే కప్పుతున్నారా లేదంటే డబ్బులు కూడా ఇస్తున్నారా సార్? అది ఏమో మరి నాకు తెలియదు. ప్రకాష్ గారు నిన్న మీ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా నాకైతే ఆ విషయం తెలియదు. నాకు తెలియని విషయాల గురించి నేను అంటే మిగిలిన వాళ్ళలాగా తెలియని విషయాలు, చూడని విషయాల గురించి నేనైతే మాట్లాడను. అది కూడా మిగిలిన వాళ్ళు కూడా అది ఫాలో చేస్తే చాలా సంతోషపడతాను. నేను చూసింది నేను చెప్తున్నా, మెంబర్స్ని పిలవడం జరిగింది, సత్కరించడం జరిగింది, చాలా మంచి పని.
కానీ ఆ ఎలక్షన్ ముందే ఎందుకు చేశారన్నది ఒకటే నా క్వశ్చన్. తప్ప ఎప్పుడన్నా ఒకసారి చేశారు, ఏదో ఒక టైంలో రికగ్నైజ్ చేశారా, ఆ విషయంగా నేను చాలా సంతోషపడుతున్నాను. సో నేను మెంబర్స్కి చెప్పేది కూడా ఒకటే అండి, నేను చెప్పినా, ప్రకాష్ రాజు గారు చెప్పినా, విష్ణు గారు చెప్పినా, నరేష్ గారు తొడగొట్టి మేమే గెలుస్తున్నామని చెప్పినా, గెలుపు ఓటమి అన్నది మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఉంది. దయచేసి నేను ఒకటే ఒకటి మీకు చెప్తున్నా, నేను ఒక్కదాన్ని కూర్చొని వచ్చి మాట్లాడుతున్నా, నా వెనక ఎవరు లేరు, నేనే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నప్పుడు మీరు 900 చిల్లర మంది, యు ఆర్ ఎ పవర్, మీరు మీ డెసిషన్ తీసుకోగలరు, మీకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చి అడగగలరు, మన గురించి మనమే ఫైట్ చేయాలి, కానీ ఎవరిని చూసి బెదిరిపోకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు. సో మీరు దయచేసి మీరు సరైన నిర్ణయం తీసుకొని మీరు ఎవరికి ఓట్ చేయాలంటే వాళ్ళకి ఓట్ చేయండి. అలాగే పోస్టల్ బ్యాలెట్స్, 60 మంది పోస్టల్ బ్యాలెట్స్కి అప్లై చేసుకున్నారు, అందరూ వయసు పైబడిన వాళ్ళు. అమ్మ మీకు కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, ఎవరు ఏం చెప్పినా ఎవ్వరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన వాళ్ళకి, మీరు మెచ్చిన వాళ్ళకి, మీరు నమ్మిన వాళ్ళకే మీరు ఓట్ చేయండి. మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టలేరు, మీ వెనక మేమందరమీ ఉన్నాం. ఇంకా అంతేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.